ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ప్రత్యర్మా అమృతంగమయ. శాంతి శాంతి. వరల్డ్ సర్వర్ అంటే ఏంటో నిన్న మనం చెప్పుకున్నాం, దాని నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్పుకుందాం మనం. సాజిటేరియస్ అండ్ క్యాప్రికాన్ త్రూ ద ఎర్త్ అండ్ సాటర్న్ ఆర్ రిలేటెడ్ టు రే త్రీ. ది వన్ పాయింటెడ్ డిసైపుల్ బికమ్స్ ద ఇనిషియేట్. సాజిటేరియస్ క్యాప్రికాన్ ఈ రెండు రాశులకి చాలా విశిష్టత కూడుకుని ఉంది. సాజిటేరియస్ అన్నటువంటిది రాశి మనకి చాలా సాధన కూడినటువంటి ఇది. మాస్టర్ గారు సాజిటేరియస్ గురించి రాస్తూ ఏమంటారంటే, సాజిటేరియస్లో ఇనీషియేషన్ అనేటువంటిది లోటోన్ అని రాస్తారు. ఇనీషియేషన్ అండ్ లోటోన్ అంటారు. క్యాప్రికార్న్కి వచ్చరికి ఇనీషియేషన్ ఇన్ ద సైలెన్స్ అంటారు, దక్షిణామూర్తి అని చెప్పి చెప్తారు. ఇవన్నీ చెప్తారు మాస్టర్ గారు. సో సాజిటేరియస్ నుంచి క్యాప్రికార్న్కి వెళ్ళడం అంటే ఏంటంటే, ఒక చక్కటి ఇనీషియేట్ స్టేజ్ సిద్ధింపబడటం, ఒక సాధకుడికి ఒక ఉపదేశకుడిగా తయారవడం, ఒక విద్యార్థిగా ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడిగా తయారవడం, అది సిద్ధిస్తుంది అనమాట. సాజిటేరియస్ వాడి కల్మినేషన్ ఏమిటంటే క్యాప్రికార్న్కి ఎంటర్ అవడం. సో అందుగురించి సాజిటేరియస్ అండ్ క్యాప్రికార్న్ త్రూ ద ఎర్త్ అండ్ సాటర్న్ ఆర్ రిలేటెడ్ టు రే త్రీ. థర్డ్ రేకి సంబంధించినటువంటి ఒక రెండు కూడా, రే త్రీ ఇండికేట్స్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. చూడటం ఇంటెలిజెన్స్ అంటే ఏదైతే పనిచేస్తుందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా మనకి సాజిటేరియస్ ఉన్న క్యాప్రికార్కి సంబంధించినటువంటి విశిష్టత అంతా అక్కడ ఉంది. అంటే చోట్ల ఇంటెలిజెన్స్ అంటే జీవుడిలో ఇంటెలిజెన్స్ అంటుంటే ఎక్కడ పనిచేస్తుందో సాధన అంటుంటే అక్కడ జరిగేటువంటి విషయం అంతా. ఇంటెలిజెన్స్ అంటే నేను ఫలానా అంటుంటే మనలో పనిచేస్తాను చూసారా, అక్కడ జరిగేటువంటి సాధనకు సంబంధించినదంతా కూడా మనకి ధనుసు రాశిను మకర రాశికి సంబంధించినట్టు. మకర రాశి చాలా అంటే ధనుసు రాశి వాడి యొక్క సాధన అంతా కూడా మకర రాశిలో చేరడానికే. మకర రాశిగా ఉన్నటువంటి వాడు వాడిలో దైవత్వం మేల్కొల్పబడినటువంటి దాన్ని చాలా వాడు మాత్రం మకర రాశిలోకి వాడు ప్రవేశించాడు అంటే. ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడు సాధకుడిగా ఉంటాడు, మకర రాశిలోకి ఎంటర్ అయినప్పుడు వాడు ఒక ఉపదేశకుడిగా తయారవుతాడు. సో ది కల్మినేషన్ అంటే ప్రతి విద్యార్థి కూడా ఒక ఉపాధ్యాయుడిగా అవ్వాలంటుంటుంది ఎలా అయితే చెప్పబడుతుందో, అది ధనుసు రాశికిను మకర రాశికి సంబంధించినటువంటి రహస్యం అదంతా కూడా. అందుగురించి సందర్భం అనుకోకుండా జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, ధనుసు రాశిలో గోదా పూజలు మొదలుపెట్టి మకర రాశిలో ఎండ్ చేయడం అంటుంటుంది, అదొక టైప్ ఆఫ్ ఇది. ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాం అంట. సో దాని ఏమన్నారంటే ద ఇనిషియేట్ అని అన్నారు. ది వన్ పాయింట్ డిసైపుల్ బికమ్స్ ద ఇనిషియేట్. ఈ రెండు కూడా ఎర్త్ అండ్ సాటర్న్ ఆర్ రిలేటెడ్ టు థర్డ్ రే. రెండు కూడా భూమినను శని, ఈ రెండు కూడా థర్డ్ రేకి సంబంధించినటువంటి, అంటే థర్డ్ రే వాడు యాక్టివ్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాడు, భౌతికమైనటువంటి తత్వమునకు సంబంధించినటువంటి వాడు వీడు. సో సాధన అంటుంది అంతా కూడా చోట్ల ఉన్నటువంటి వాటి యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి చెప్పబడినటువంటి విషయం అంతా కూడా ఈ రెండు రాశుల్లో ఎక్కువగా ఇవ్వబడుతుంది. కనుక అదంతా కూడా థర్డ్ రేకి సంబంధించినటువంటిది.
ద ఇనిషియేట్ అన్నారు వాడిని. తర్వాత ఏరీస్ అండ్ వెర్గో త్రూ మెర్క్యూరీ అండ్ ద మూన్ ఆర్ రిలేటెడ్ టు రే ఫోర్ హార్మోనైజింగ్ ద కాస్మోస్ అండ్ ద ఇండివిజువల్ త్రూ కాన్ఫ్లిక్ట్ ప్రొడ్యూసింగ్ యూనిటీ అండ్ బ్యూటీ ద బర్త్ బ్యాంక్స్ ఆఫ్ ది సెకండ్ బర్త్. ఏరీస్ అండ్ వర్గో ఈ రెండు రాసులు చాలా. ఏరీస్ అండ్ వర్గో మనం చక్కగా అవగాహనలోకి రావాలంటే దుర్గా శైలపుత్రి, శైలపుత్రి అమ్మవారి యొక్క ఇది సాధన చేసుకుంటున్నటువంటి వాడికి అందరికి కూడా ఏరీస్కి వర్గోకి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. వర్గో అంటే అమ్మవారు, అంటే సింహము వాహనముగా కలిగినటువంటి అమ్మవారు అర్థం. ఇక్కడ వర్గో చెప్పబడినటువంటి అమ్మవారు ఎలా ఉంటారంటే సింహము వాహనముగా కలిగినటువంటి. సో వెర్గో ఈజ్ అనలైటికల్ అండ్ ఏరీస్ ఇస్ వన్. సో దీనికి దానికి ఒక చక్కటి అనుసంధానం. అంటే ఒక్కొక్క విషయం అన్నటువంటిది ఏరీస్లో చెప్పబడితే అది అనలైటికల్గా మనకి అవగాహన తెచ్చిచ్చేటువంటిది అంతా కూడా కన్యారాశి. సో ఏరీస్లో ఉన్నటువంటి పురుషుడికి సంబంధించినటువంటి సాధన దేని చేత తెలియబడుతూ ఉంటుందంటే వెనక పరిపూర్ణమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమ అన్నది అంతా కూడా మనకి కన్యారాశిలో చెప్పారు. కనుక ఈ రెండింటికి కూడా చక్కటి అనుసంధానం ఉందని చెప్తున్నారు. త్రూ మెర్క్యూరీ అండ్ ద మూన్, ఏరీస్కి ఏమో మెర్క్యూరీ చెప్పారు, వెర్గోకి ఏమో మూన్ చెప్పారు. మూన్ ఇండికేట్స్ మదర్. ఒక చక్కటి బొమ్మ ఉంటుందండి టారెట్లో. ఎలా ఉంటుందంటే ఒక అమ్మవారు పురుషులు ఉంటారు, ఆవిడ ఒడిలో ఒక పెంటకిల్ ఉంటుంది. ఈ పెంటకిల్ ఇలా ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉంటుంది. దట్ ఈస్ ది అంటే ఒక మదర్ ఆస్పెక్ట్కి, అంటే పెంటకిల్ ఇండికేట్స్ భూతత్వం. ఈ భూతత్వం అన్నటువంటి దాని మీద తో ఇది ఆవిడ కరుణ అన్నటువంటి ఇది షో ఇది ఫోకస్ చేస్తున్నట్టుగా ఆవిడ అలా పెంటకిల్ని చూస్తే ఇలా చేతిలో పట్టుకుని ఒక సింహాసనం మీద ఆవిడ కూర్చున్నటువంటి బొమ్మ ఒకటి వేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడకి చీర కూడా ఎర్రటి చీర వేస్తారు. ఏమిటి ఎరుపు అంటే కనుక దట్ ఇండికేట్స్ భౌతికత్వం, పృథ్వీతత్వం. అది అక్కడ అర్థం. సో మెర్క్యూ మూన్ అన్నారు దాన్ని. ఆ రిలేటెడ్ టు రేఫోర్, ఈ రేఫోర్ అంతా కూడా ఏంటి అంటే స్ఫూర్తి, ఇట్ ఈస్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. సో ఈ హార్మోనైజింగ్ ద కాస్మాస్ అండ్ ద ఇండివిజువల్ త్రూ కాన్ఫ్లిక్ట్స్ అంటే వీడు వాడిని చేరడం అంటే ఒక ఇది సాధన. సో ఇప్పుడు ఎప్పుడైతే వాడిని చేరతాడో అప్పుడు ఉండేటువంటి స్థితిని అంతా కూడా హార్మనీ అనంట. అది చేరకుండా ఉన్నంతసేపు ఉండేటువంటి స్థితి అంతా కూడా కాన్ఫ్లిక్ట్గా ఉంది. వీడు మాట్లాడేది ఒకటి, వాడు మాట్లాడేది ఒకటి, వాడికి అర్థమవుతున్నటువంటి విషయం ఒకటి, వీడికి అర్థమయ్యేటువంటి విషయం ఒకటి. అది కాదు సార్ నా ఉద్దేశం ఇది, మీరు ఎలా అర్థం, ఇవన్నీ ఇదంతా కూడా కింద లోకాలకు సంబంధించి పైలోకాలకు వెళ్ళినప్పుడు ఒకటే ఒక స్థితి ఉంటుంది, దాన్ని హార్మనీ అంట. సో హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడి నుంచి ఆ పాండ ఎక్కడ హార్మనీ. సో హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్న దాన్ని, దాన్ని అంతా కూడా ఫోర్త్ రేకి సాధనగా చెప్పారు అదంతా కూడా. సో ఏరీస్ అండ్ వెర్గో. సో పురుషుడుని చేరడానికి వెర్గోలో ఉన్నటువంటి వాడికి సాధన అంతా కూడా అమ్మవారిని సాధన చేసుకుంటూ ఉంటే సింహాసనం మీద ఉన్న అమ్మవారిని సాధన చేయడం అంటే చెప్తారు. సో అమ్మవారు ఇండికేట్స్ కన్యారాశి, సింహరాశికి సంబంధించినటువంటి సింహము. వీళ్ళిద్దరిని కూడా వాడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇదంతా మాస్టర్ గారు మనకి కన్యారాశిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీన్ని చక్కగా ఇలా సాధన చేసుకుంటూ వెడితే పైన ఉన్నటువంటి ఏరీస్ తో వీడు అనుసంధానం చెందుతాడు అన్నటువంటి విషయం చెప్తారు అక్కడ. సో వీడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వీడి యొక్క వాకు, మంత్రోచ్చారణ ఇది చేయడం ఇదంతా గమనించుకుంటూ వీడు వెళ్తుంటే కింద లోకాల నుంచి పై లోకాల్లోకి వీడు అనుసంధానం చెందుతాడు, కన్యారాశి నుంచి మేషరాశిలోకి చేరడం. సో దిస్ ఇస్ అంటే ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మనం డయాఫ్రామ్కి కింద ఉన్నటువంటిది కన్యారాశి, ఇక్కడ శిరస్సు భాగం ఉన్నటువంటిది మేషరాశి. సో కింద లోకాల్లో నుంచి పై లోకాల్లోకి అనుసంధానం చెందించేటువంటి వాడు మనకి బుధుడు. అందు నుంచి మేషరాశికి అనుసంధానం చెందించేటువంటి వాడిని బుధుడుగా చెప్పారు ఇక్కడ. మేషరాశి ఇట్ ఇండికేట్స్ ప్యూర్ ఇంటెలిజెన్స్. ప్యూర్ అంటే జ్ఞానం అంటే పరిపూర్ణ ఏంటంటే అంటే వెలుగు, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ అని అంటాం చూసారా. దట్ ఈస్ ఏరీస్. ఏరీస్ లో ఉండేటువంటి అంత వెలుగే. సో వెలుగు స్వరూపుడు ఆయన. సో ఆ ఏరీస్ అందుకంటే ఫైరీ సైన్ అంటాం కదా దాన్ని. సో ది ఫైరీ సైన్ ది మేనిఫెస్టెడ్ ఫైర్ అంతా కూడా దానికి సంబంధించిన, అంతా కూడా ఏరీస్ సంబంధించింది.
సో వెర్గోలో అంటే వాడు ఏరిస్ కి చేరడం, ఇదంతా కూడా బుధుడు సంబంధించినటువంటి విషయం. ఇదంతా కూడా మూన్ ఇండికేట్స్ ఇది వెర్గో ప్రొడ్యూసింగ్ యూనిటీ అండ్ బ్యూటీ ది బర్త్ పాంక్స్ ఆఫ్ ది సెకండ్ బర్త్. సో ఇట్ ఇండికేట్స్ ది సెకండ్ బర్త్. అందు గురించి ఒక అటు వీడిని గుహుడుగా కూడా చెప్తారు మన మాస్టర్ గారు పురాణ పురుషులు. ఇట్ ఇండికేట్స్ ది సెకండ్ బర్త్. ఏంటి సెకండ్ బర్త్ అంటే, ఇప్పుడు లోపల దాగి ఉన్నటువంటి వాడు వ్యక్తీకరింపడం, వాడు దర్శింపబడటం అంటాడు. దాన్ని చిహ్నంగా చెప్తారు. ఆబ్వియస్లీ హీస్ లైక్ ఎ స్మాల్ కిడ్ గూడు. వారి దగ్గర గూడిని తీసుకుని వస్తుంది, చిన్న త్రిశూలం పడుకుని నడుచుకుంటూ వస్తున్నట్ట అని చెప్తారు మాస్టర్ గారు. అంటే ఏంటి, ఇట్ ఇండికేట్స్ ది బ్యాంక్స్ ఆఫ్ ది సెకండ్ బర్త్. అమ్మవారు ఏం చేస్తారు మనలో ఉండి వీడికి ద్విజన్మ అటువంటిది సిద్ధించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా వీడికి చేస్తారు. సో మేషరాశితో వీడు ఎప్పుడైతే అనుసంధానం చెందుతాడో వీడి యొక్క పూర్వ రూపం పోయి వీడు ద్విజన్మ అటువంటిది వీడికి అందుతుంది. ది బర్త్ పాయింట్స్ ఆఫ్ ది సెకండ్ బర్త్ ది నాన్ అంటే ది కాస్మిక్ అండ్ ఇండివిజువల్ క్రైస్ట్ అన్నారు. సాధన సంబంధించిన అంటే కాస్మిక్ అండ్ ఇండివిజువల్ క్రైస్ట్ రెండు. కాస్మిక్ క్రైస్ట్, కాస్మిక్ క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ క్రైస్ట్. ఈ రెండు వేరు. కాస్మిక్ క్రైస్ట్ అంటే నారాయణుడుగా మీరు స్వీకరించవచ్చు, ఇండివిజువల్ క్రైస్ట్ అంటే మీరు విష్ణువుగా స్వీకరించవచ్చు. కాస్మిక్ క్రైస్ట్ అన్నారు. సో ఇండివిజువల్ క్రైస్ట్కి కాస్మిక్ క్రైస్ట్కి వీడికి లింకప్ మనకి సిద్ధించేటువంటిది మనకి దేని వలన అంటే, ఒకటి కన్యారాశి ఇంకొకటి మేషరాశి, రెండింటి వల్ల మనకి చోట్ల ఉన్నటువంటి ఈ క్రైస్ట్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటిది కాస్మిక్ క్రైస్ట్ గా ఉంటుంది, ఇండివిజువల్ క్రైస్ట్ గా దిగి వస్తుంది. అది ఈ దీంతో అనుసంధానం ఉన్నటువంటిది సిద్ధిస్తుంది. సో దీనికి ఏరీస్ అండ్ వెర్గో ఈ రెండింటిని చక్కటి సాధన చేయాలి మనం బాగా. సో వాటికి మెర్క్యూరీ అండ్ ద మూన్ అని అన్నారు. నెక్స్ట్ ఇస్ క్యాన్సర్ అండ్ స్కార్పియో త్రూ నెప్ట్యూన్ అండ్ మార్స్ ఆర్ రిలేటెడ్ టు రేసిక్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది మాస్ కాన్షియస్నెస్ ఇంటూ ద ఇంక్లూజివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది డిసైపుల్. మాస్ కాన్షియస్నెస్ నుంచి ఇంక్లూజివ్ కాన్షియస్నెస్ లో వీడు అవేకన్ అవుతారు. ఏ రెండు రాసులు చెప్పారు ఇక్కడ, క్యాన్సర్ అండ్ స్కార్పియో. సో క్యాన్సర్ అండ్ స్కార్పియో అంటే, క్యాన్సర్ అంటే జూన్ నుంచి జూలై దాకా ఉండేటువంటి అంత కూడా క్యాన్సర్. క్యాన్సర్ రాసులో ఏం జరుగుతుంది, విత్తనాలు నాటుకున్నటువంటి వర్షపు జల్లు అంటే దాని గురించి వేచి ఉంటారు. ఎప్పుడైతే ఆ జల్లు అంటే అందుకుంటుందో అప్పుడు భూమిలో నాటినటువంటి విత్తనం ఇది అందుకుంటుంది, మొలకెత్తడం జరుగుతుంది. సో ఈ రహస్యాలన్నీ కూడా మనకి క్యాన్సర్ రాశిలో ఇచ్చారు. వృశ్చిక రాశిలో పూర్తి భౌతికత్వం అంటే దట్ ఈస్ అది జలతత్వం ఇది జలతత్వం. అది ఏంటంటే జలతత్వం ఆఫ్ రైన్ వాటర్ అంటారు, ఇక్కడేమో మడ్ వాటర్ అంటారు. దీనికి పైన ఉన్నటువంటిది నాకు అది తెలుసు సార్, దిస్ క్యాన్సర్ దిస్ ఇస్ స్కార్పియో. సో దిస్ ఇస్ మడ్ వాటర్ దట్ ఈస్ రైన్ వాటర్ అంటారు. దీనికి పైన ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే మేన్ రాశి దానిలో ద వాటర్ ఇన్ ద స్కై అంటారు, త్రీ వాటర్స్. సో ఇక్కడ క్యాన్సర్ అండ్ స్కార్పియో ఈ రెండు కూడా జలతత్వ రాశులు. అవి త్రూ నెప్ట్యూన్ అండ్ మార్స్ ఆర్ రిలేటెడ్ టు రే సిక్స్, సిక్స్త్ రేకి సంబంధించినటువంటి ఈ రెండు కూడా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది మాస్ కాన్షియస్నెస్ ఇంటూ ద ఇంక్లూసివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సైడ్. మాస్ కాన్షియస్నెస్ ఉండడం అంటే ఏమిటంటే, అంటే వాడికి ప్రత్యేకమైనటువంటి ఇది ఉండదు. ఏదో నా కడుపు నిండిందా, నా నేను ఆకలిగా ఉన్నానంటే ఎదుటి వాడికి వాడికి ఆ తలనొప్పి ఉన్న సరే వాడు లేచి నాకు వంట చేసి పెట్టాలి వాడు. అది ఉండేది మాస్ కాన్షియస్నెస్. దాని నుంచి ఇండివిజువల్ కాన్షియస్నెస్గా అవేకన్ అవడం అంటే నేను అంటే ఫలానా అంటుంది. దాని అంటే వీడు ఒక ఇదిగా తెలియపడడం, అంటే ఒక నేను నాది ఒక కుటుంబం ఇలా ఒక తెలియపడడం, ఇది ఒక రకం. ఇంకొకటి ఏంటంటే మాస్ కాన్షియస్నెస్ అంటే పూర్తిగా యానిమల్ నేచర్కి సంబంధించినటువంటి మాస్ కాన్షియస్నెస్. అంటే ఒక 100 మందికో ఒక 1000 మందికో ఒక కాన్షియస్నెస్ ఉంటుంది యానిమల్స్. యానిమల్స్ ఒక్కొక్క అది ఇదిగా ఉంటుంది. దాని నుంచి వీడు ఒక జీవుడుగా అంటే ఒక ఇండివిజువల్ కాన్షియస్నెస్, అంటే వీడు ఒక ఒక 10 మందితో ఒకటి అంటే యానిమల్స్ అన్నిటికీ ఒకటే కాన్షియస్నెస్ ఉంటుంది. అందులో ఒక యానిమల్కి దెబ్బ పడితే మిగిలిన యానిమల్స్ అన్ని కూడా అక్కడ చేరతాయి.
అది అక్కడ రహస్యం. అదే ఇండివిజువల్ కాన్షియస్నెస్ రావడం అంటే మానవుడిగా వీడు రూపొందింపడం. ఆ రహస్యాలన్నీ కూడా మనకి ఈ కన్యా ఇదేంటి మన క్యాన్సర్ కి స్కార్పియోకి ఈ రెండింటిలో ఇచ్చారు మనకి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది మాస్ కాన్షియస్నెస్ ఇంటూ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది డిసైపుల్, అదే దాన్ని ఆనర్ ది ట్రాన్స్ఫరెంట్ డిసైపుల్ సాధకుడు. ఐ వుడ్ కాల్ అటెన్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ ఇన్ టాబ్యులేషన్ ఫర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ప్లానెట్స్ విచ్ రోల్ ఇన్ టాబ్యులేషన్ ఫైవ్ ది ఎంఫసిస్ ఇస్ లైడ్ అపాన్ ది కండిషనింగ్ రే. సో మనం నిన్న టేబుల్ 4 టేబుల్ 5 చదువుకున్నాం. అందులో టేబుల్ 4 మీరు చూడగలిగితే ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ ఇస్ బిట్వీన్ ప్లానెట్స్ విచ్ రోల్ అండ్ ఇన్ టాబ్యులేషన్ ఫైవ్ ది ఎంఫసిస్ ఇస్ లైడ్ అపాన్ ది కండిషనింగ్ రే. సో ఈ ఏ ప్లానెట్స్ ఏవైతే ఎలా రూల్ చేస్తున్నాయి అంటున్నది, తర్వాత వీటిలో ప్రధానంగా ఏ రే అంటున్నది ఇన్వాల్వ్ అయి పనిచేస్తుంది అంటే రహస్యాలని కూడా అక్కడ ఇచ్చారు మనకి. దాని తర్వాత మీరు టాబ్యులేషన్ 6 and 7 అంటే చూస్తే ప్లానటరీ రోలర్స్ ఇన్ 3 అని ఇచ్చారు ఇక్కడ. తర్వాత కాన్స్టలేషన్స్ రోలర్స్ అండ్ రేస్ ఈ రహస్యాలని కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు ప్లానటరీ రోలర్స్ ఒక్కొక్క ప్లానెట్ ఏ రాశిని రూల్ చేస్తుంది ఏంటి, సో ఒక ఆర్థడాక్స్గా ఉన్నటువంటి వాడికి ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది, ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాడికి ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది, ఒక హైరార్కీగా ఉన్నటువంటి వాడిలో ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది, ఒక పరమ గురువు స్థితిలో ఉన్నటువంటి వాడికి ఏ ప్లానెట్ వాడికి రూల్ చేస్తూ ఉంటుంది అన్నటువంటి రహస్యాలు ఇచ్చారు ఇక్కడ. ఒక ఆర్థడాక్స్ అంటే ఒక మా ఒక చక్కటి జీవన విధానం కలిగినటువంటి వాడికి ఏ ప్లానెట్ రూల్ చేస్తుంటుంది. అందు గురించి మనం మామూలుగా ఆర్థడాక్స్ తీసుకుంటుంటాం మనం. ఏరీస్ కంటే మార్సు, టారస్ కంటే వీనస్, జెమినీ కంటే మెర్క్యూరీ, ఇవన్నీ ఇలా వేసుకుంటూ వెళ్తాం. కానీ ఒక డిసైపుల్కి వచ్చినప్పుడు ఇది మారుతుంది అనమాట. అందుగురించి ఆ రహస్యాలన్నీ కూడా ఆ టేబుల్ ఇక్కడ ఇచ్చారు. జాగ్రత్తగా చూసుకుంటే మీకు అది రహస్యాలు దొరుకుతాయి. నెక్స్ట్ టాబ్యులేషన్ 7లో అన్ఆర్థడాక్స్ కాన్స్టలేషన్స్ రే రోలర్స్ అండ్ రేస్, ఒక అన్ఆర్థడాక్స్గా చెప్పబడినటువంటి వాళ్ళు ఇవి ఎలా రూల్ అప్ చేస్తుంటాయి ఇన్ కనెక్షన్ విత్ ది హైరార్కీస్. నాట్ ఏరీస్ అండ్ క్యాప్రికార్న్ ఇన్ కంజంక్షన్ విత్ ద 7th and 5th రే ఎనర్జీ స్టాండ్ అలోన్. ది అదర్ కాన్స్టలేషన్స్ అండ్ రేస్ ఆర్ రిలేటెడ్ టు ఎవ్రీ కేస్ ఇన్ ఎవ్రీ కేస్. సో ఈ 5th రే అండ్ 7th రేకి సంబంధించినటువంటివి ఏరీస్ అండ్ క్యాప్రికార్న్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మాత్రం ఇండివిజువల్ సింగిల్గా చెప్పబడ్డాయి, మిగిలినవన్నీ కూడా జంటగా చెప్పబడ్డాయి అండి అని అంటున్నారు. అంటే ఫస్ట్ రే మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే ఫస్ట్ రే అంటుంటుంది టారస్కి ఇచ్చారు 7th టేబుల్లో, తర్వాత పైసెస్కి కూడా ఫస్ట్ రే ఆస్పెక్ట్ అని ఇచ్చారు. సో త్రూ వల్కాన్ అండ్ ప్లూటో ఈ రహస్యాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే రేటు అంటే లియో అండ్ వర్గో త్రూ సన్ అండ్ జూపిటర్, లియోకినను వెర్గోకి ఏమన్నారంటే సన్ను జూపిటర్ ఈ రెండింటిని సెకండరీ ఆస్పెక్ట్గా చెప్పారు లియోకిను వెర్గోకి. ఆ రెండు కూడా మనం ఇదిగా స్వీకరిస్తాం. సో జూపిటర్ అన్నటువంటిది వెర్గోకి, లియో ఏమో సన్కి, ఈ రెండు ఆస్పెక్ట్స్ చెప్పారు మనకి ఇక్కడ సెకండరీకి సంబంధించినది. అలాగే 3rd రేకి జెమినీ అండ్ లెబ్రా త్రూ ద ఎర్త్ అండ్ సాటర్న్, రే ఫోర్ స్కార్పియో అండ్ ఆక్వేరియస్ త్రూ మెర్క్యూరీ అండ్ మూన్, రే 6 క్యాన్సర్ అండ్ సాజిటేరియస్ త్రూ నెప్ట్యూన్ అండ్ మార్స్. ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ ది అబోవ్ అండ్ స్టార్టింగ్ విత్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ ది గ్రేట్ ఇండివిజన్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ ది యాక్యురసీ ఆఫ్ ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ విల్ బి బేస్డ్ అపాన్ 3 ఫ్యాక్టర్స్. యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్ దేని మీద ఆధారపడుతుంటుంది అంటే ప్రధానంగా ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ చెప్తున్నారు. అవి ఏంటంటే నెంబర్ 1 ది పొటెన్సీ ఆఫ్ ది థాట్ ఫార్మ్స్ విచ్ హ్యావ్ బిన్ బిల్ట్ అప్ ఇన్ కనెక్షన్ విత్ ది 12 సైన్స్. ది పొటెన్సీ ఆఫ్ థాట్ ఫార్మ్స్ ఆ రాజుల గురించి మనకు ఉన్నటువంటి భావములు ఎలా ఉన్నాయంటే దాని మీద ఒకటి బేస్ అవుతుంది. దీస్ థాట్ ఫార్మ్స్ వర్ ఒరిజినల్లీ కన్స్ట్రక్టెడ్ ఆర్ యాంకర్డ్ అపాన్ ది మెంటల్ ప్లేన్ బై ద హైరార్కీ ఇన్ అట్లాంటియన్ డేస్ అండ్ దే హ్యావ్ స్టెడీలీ గెయిన్డ్ ఇన్ పవర్ ఎవర్ సిన్స్. దే సర్వ్ యాజ్ ఫోకల్ పాయింట్స్ ఫర్ సర్టెన్ ఫోర్సెస్ అండ్ ఎనేబుల్ ద ఇండివిజువల్ ఫర్ ఇన్స్టెంట్ టు బి ఇన్ టచ్ విత్ ది గ్రేట్ రిజర్వాయర్స్ ఆఫ్ ఎనర్జీ విచ్ దెన్ డెఫినెట్లీ కండిషన్ హిమ్.
గ్రేట్ రిజర్వాయర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏరీస్ అనగానే మనకి ఒక థాట్ ఫామ్ అంటుంది మనకు వస్తుంది. దానికన్నా పైన ఇంకొకటి ఉంటుంది, అంటే అట్లాంటి టైంలో ఇచ్చినటువంటి థాట్ ఫామ్ కన్నా దానికన్నా పైన ఇచ్చేటువంటి థాట్ ఫామ్, అంటే ఏరీస్ అంటే మనకి తెలిసినటువంటి భావముల కన్నా ఇంకా హయ్యర్ థింగ్స్ చాలా ఉన్నాయి. కనుక మనం చెప్పేటువంటి దంతా కూడా దేని మీద బేస్ ఉంటుందంటే మనకి ఆ రాసుల గురించి ఉన్నటువంటి అవగాహన మీద మనం మాట్లాడటం అంటున్నది ఉంటుంది, లేదా ఆ రాసులు వాడి మీద ఏ కోణంకి పనిచేస్తున్నాయో అంతవరకు మనం మాట్లాడటం ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏమంటున్నారు అంటే ద ఇంట్యూషన్ ఆఫ్ ది అస్ట్రాలజర్, ద కాస్టింగ్ ఆఫ్ ది హారోస్కోప్ సర్వ్ టు పుట్ ది అస్ట్రాలజర్ అండ్ రాపో విత్ ద ఇండివిజువల్, బట్ దిస్ ఇస్ ఆఫ్ స్మాల్ సర్వీస్ టు ఎయిదర్ పార్టీ అన్లెస్ ద ఇంట్యూషన్ అండ్ సెన్సిటివిటీ ఆఫ్ ది అస్ట్రాలజర్ ఇస్ యాక్చువల్లీ ప్రెసెంట్. ఇంట్యూషన్స్ అంటే చాలా అవసరం, అంటే చక్కటి సాధకుడుగా ఉన్నటువంటి వాడికి ఇంట్యూషన్ అంటుంది చక్కగా వికసించి పనిచేస్తుంది. చాలా ప్రసన్నంగా ఉండండి, దేని మీద దృష్టి పెట్టకండి, వీడు మంచివాడని కానీ వీడు చెడ్డవాడని కానీ దేని మీద మీరు దృష్టి పెట్టుకోకండి. చాలా ప్రశాంతంగా ఉండండి, మీ దగ్గరికి ఎవడైనా సరే ఏదైనా కష్టంతో రావచ్చు, వచ్చినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి, అంతే. నో ఐడియా అబౌట్ ఎనీథింగ్, వీడు ఎటువంటి వాడు, వీడు ఏమిటి, ఏం ఐడియా అక్కర్లేదు. సింపుల్ థింగ్స్ మీకు చెప్తాను, ప్రతివాడు మన దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఏదైనా కష్టంతో వచ్చాడా, వాడు దేనితో వచ్చాడని కూడా మీరు చెప్పేసుకోవచ్చు ఈజీగా. అంటే ఫస్ట్ మీరు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి, ఏ భావంలో ఏమి ఉండకూడదు, అలా ఫస్ట్ ఉంటూ ఉండండి. ఫస్ట్ అది అది ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు వాడు మీ దగ్గరకు వచ్చి ఏదైనా కష్టం చెప్పాడు, ఏదైనా సలహా అడిగాడు, ఏదైనా విషయం చెప్పాడు, చెప్పినప్పుడు అది చెప్పడం అవగానే మీరు చూస్తే మీకు దాని సమాధానం కావాల్సినటువంటి గుర్తు అనండి లేదా శకునం అనండి మీ కళ ముందు కనపడుతుంటాడు. ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటుంటాడు, చక్క ఆ శకునం మీ కళ ముందు వచ్చేస్తుంది. కళ ముందు మీకు ఆ శకునం కనబడుతుంది, కనబడాలని దాన్ని మీరు ఆపాదించుకోండి, జాగ్రత్తగా ఆపాదించుకుని వాడికి దానికి సంబంధించినటువంటి సమాధానం మీరు చెప్పండి. సింపుల్, ఇంతే ఇంతే. దీన్ని శకున శాస్త్రం కొంచెం అవగాహన చేసుకున్నా మీరు ఇది వచ్చేస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి ఇంట్యూషన్ అంటే శకున శాస్త్రం కూడా అక్కర్లేదు, ఇంకా ఇంకొంచెం హయ్యర్ పాయింట్ మీరు జాగ్రత్తగా అలా పెడితే, అంటే ఫస్ట్ ముందు ఒక మెట్టు ఎక్కడానికి మనం శకున శాస్త్రం అన్నాం, శకున శాస్త్రానికి కన్నా ఇంకా కొంచెం పై మెట్టుకు పెడతారు మీరు ఇంట్యూషన్ లెవెల్లోకి వచ్చినట్టు. శకున శాస్త్రాన్ని ఇంటెలిజెన్స్ లెవెల్, ఇంట్యూషన్ లెవెల్లోకి వచ్చినట్టు శకున శాస్త్రం కూడా అక్కర్లేదు. వాడు అలా చక్కగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే వాడి ప్రశ్న మాట్లాడినప్పటికే మీకు సమాధానం చక్కగా మీ లోపల నుంచి మీకు దొరుకుతుంది. ఇది మనం మనం కరెక్ట్ తడుతోందా లేదా అంటున్నది కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం ఎవడో ఏదో క్వశ్చన్ అడిగాడు, దాని సమాధానం ఏదే ఉండొచ్చో మనకి ఒకటి తట్టింది, ఫస్ట్ వాటి తట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది చెప్పద్దు పోని మనకి, ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేదు కదా, మనం ఒకటి చెప్పి ఒకటి చెప్తే తప్పు కదా, అందుకని చెప్పకండి కదా. సరే అయితే మనం పని చేద్దాం అంటే మీరు చాలా ఇబ్బందులు ఉన్నారు కదా, ఏదో వాడికి ఉదాహరణకి వాడికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తుడు అనుకోవాలి, రోజు ఏదో శనివారం నాడు నువ్వు గుడికి వెళ్ళు, నీకు త్వరలో అది ఏదో తీరిపోతున్నామో చూద్దాం, స్వామి దయ ఉంటే చాలు మనకన్నా, ఏదో చెప్పండి ఊరికి నేను జస్ట్ అది చెప్పండి. మీరు మీకు తట్టినది మీకు వాడికి అది అయినది లేనిది అవ్వంది ఇది మీకు తెలుస్తుంది కొన్నాళ్ళు, ఆ కండిషన్ దాటడం మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఎస్ నాకు తట్టింది కరెక్టే, ఇది దీనికి సమాధానం, అలా మీరు రెండు మూడు చూసుకున్నట్టు మీకు తెలిసిపోతుంది. అప్పుడు నాలుగోడు వచ్చినప్పుడు మీరు చక్కగా ఇదిగో నాయన ఇలా చేసుకోని మీకు చెప్పేస్తాను. సింపుల్ ఇది లేదు. అందు నుంచి ఆస్ట్రాలజర్గా ఉంటున్నటువంటి వాడు వీడు చక్కగా అంటే బుద్ధమయ లోకాల్లో ఎక్కువగా వీడు ఉంటుండాలనిపించారు, అంటే నో యావగేషన్స్, నో టెన్షన్స్, నో థాట్స్, నో యాంగ్జైటీస్, నథింగ్ ఇన్ యువర్ మైండ్, అవే ఉండకూడదు, అలా ప్రశాంతంగా కూర్చోడు, అంటే ఏం మాట్లాడారు చక్కగా వాడి మాటల్లోనే మీకు మీరు సమాధానం చెప్పగలిగేటువంటిది వచ్చేస్తుంది. అది ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే మీకు ఈ జ్యోతిష్యం మీద మామూలుగా బయట వాళ్ళు మాట్లాడేటువంటి భావములన్నీ కూడా మనం ఎక్కించేసుకుంటుంటాం, అవి ఎక్కించుకోకండి అసలు డైరెక్ట్. అందు గురించి ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ తోటి మనం స్టార్ట్ చేసుకోవాలి, కొంచెం టఫ్ సబ్జెక్ట్ అయినా ఇది ఇది ఫస్ట్ దిగింది అనుకోండి, అప్పుడు మీరు ఏ ఆస్ట్రాలజీ చదువుకున్నా దట్ విల్ బి డిఫరెంట్. అందుగురించి ఫస్ట్ మీరు మేషరాశి అనగానే బయట కొన్ని భావనలు అన్నటువంటి మనకు అంటించేస్తుంటారు,
అలా అంటించేస్తే మనం ఎదుటివాడు అడిగినప్పుడు మనం చెప్పేటువంటి సమాధానం చాలా కన్ఫైన్ గా వెళుతుంది. అలా కాకుండా కొంచెం హై లెవెల్ ఆఫ్ థింకింగ్ అంటే మనం అర్థం చేసుకుని మనం పెట్టుకోగలిగినప్పుడు అప్పుడు మనం డీల్ చేయగలగడం అంటే చాలా సులభంగా ఉంటుంది విషయం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంట్యూషన్ అన్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ద కెపాసిటీ ఆఫ్ ది ఆస్ట్రాలజర్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ పీరియడ్ టు రెస్పాండ్ టు ద చేంజెస్ విచ్ ఆర్ ఆల్ ద టైమ్ టేకింగ్ ప్లేస్ సచ్ ఆస్ ది గ్రాడ్యువల్ షిఫ్టింగ్ అండ్ ద చేంజింగ్ బ్రాట్ అబౌట్ బై ది ప్రిసిషన్ ఆఫ్ ది ఈక్వినాక్సెస్ ఆర్ ద స్లో షిఫ్ట్ ఆఫ్ ద పోల్ ఆఫ్ ది ప్లానెట్. సో దిస్ షుడ్ బి యాడెడ్ దట్ యాజ్ మ్యాన్ ఎవాల్వ్స్ ద మెకానిజం ఆఫ్ రెస్పాన్స్ ఆర్ ద వెహికల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లైక్ వైజ్ స్టెడీలీ ఇంప్రూవ్. సో వీడు ఉదాహరణకి ఇదివరకు వీడు చిన్న పిల్లవాడుగా 10 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు, ఇప్పుడు 20 ఏళ్ళ పిల్లవాడయ్యాడు. వీడి యొక్క అవగాహన పెట్టి వీడి యొక్క విధానం ఇది మారింది కదా. ఇదివరకు 10 ఏళ్ళ పిల్లవాడుగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం వాడికి చాలా కష్టంగా ఉంటుంది, 20 ఏళ్ళ పిల్లవాడికి వెళ్ళినప్పుడు వాడికి ఏదో కాలేజీకి వెళ్ళడం కష్టంగా ఉండవచ్చు, లేదా అక్కడ కష్టం ఉండవచ్చు. 30 ఏళ్ళ పిల్లవాడు అయినప్పుడు, 30 ఏళ్ళ మనిషి అయినప్పుడు వీడికి ఆఫీస్ అలా అంటే లెవెల్ ఆఫ్ దీనిలో ఎలా అయితే మార్పు వస్తుందో అలా వాడి అండర్స్టాండింగ్లో మార్పు వస్తుంటుంది. వాడికి ఏర్పడేటువంటి వాడి చుట్టూ వాతావరణంలో మార్పు అనేటువంటిది ఉంటుంటుంది, వాడి లెవెల్ ఆఫ్ థింకింగ్లో మార్పు అనేటువంటిది ఉంటుంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడాలి ఆస్ట్రాలజీ గురించి అంటారు. టు దిస్ షుడ్ బి యాడెడ్ దట్ యాజ్ మ్యాన్ అవాల్వ్స్ ద మెకానిజం ఆఫ్ రెస్పాన్స్ అది స్టడీలీ ఇంప్రూవ్ హిస్ రియాక్షన్స్ దేర్ ఫార్ టు ద ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ టు ద ఎనర్జీ ఆఫ్ ద వేరియస్ కాన్స్టలేషన్స్ చేంజ్ విత్ ఈక్వల్ స్టడీనెస్ అండ్ అలవెన్స్ మస్ట్ బి మేడ్ ఫర్ దిస్. ఇట్ ఈస్ కాన్సిక్వెంట్లీ ఎసెన్షియల్ దట్ ద మోడర్న్ ఆస్ట్రాలజర్ బిగిన్ టు స్టడీ ద పాయింట్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ప్రేయర్ టు కాస్టింగ్ హిస్ హారోస్కోప్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. వీడు ఏ లెవెల్ ఆఫ్ థింకింగ్లో వీడు ఉన్నాడు ఏమిటి, వీడు జస్ట్ కాసేపు మాట్లాడితే సరే నువ్వు ఏదో ఉదాహరణకి మా అబ్బాయికి ఏదో పెళ్లి సంబంధం గురించి వచ్చారండి ఏంటో ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లే అని వచ్చాడు ఊరికి. వాడి లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏమిటి, వాడి విషయం ఏంటి అంటే ఫస్ట్ మీరు పట్టుకోండి. వాడు ఏ ఏ క్లాస్కి సంబంధించినటువంటి వాడు, ముందు ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు తీసుకురాలా అండి, మీ వాడు ఏం చేస్తుంటాడు ఏమిటి అంటే వాడు వాడు ఎటువైపు వస్తాడు, వాడు ఏ చక్రం కింద వస్తాడు, మనకు మామూలుగా మనకి ఏ రే కింద వస్తాడు, ఈ రెండు మీరు వేసేసుకోగలుగుతారు. ఇదర్ హీ కమ్స్ ఇన్ టు ఫస్ట్ రే ఆర్ సెకండ్ రే ఆర్ వాట్ ఎవర్ రే హీ మేబీ, అది మీరు కొంచెం మీరు కాస్టింగ్ చేసుకోండి. తర్వాత వాడు ఏ చక్రాలో వాడు ఉన్నాడు, ఎక్కువ స్వాదిష్టాన చక్రం మణిపూరకం ఏదో ఇదంటే బేసిక్ నాలెడ్జ్ ఇది కొంచెం అవగాహన చేసుకోండి. అది చేసేసుకునేటప్పటికి వాడి లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎక్కడ ఉంది ఏంటి అంటే విషయం మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి వాడికి ప్రాబ్లం అంటుంది ఎక్కడ వర్తిస్తుందో మీరు చెప్పగలరు. అంటే అందరికీ మీరు అంటే ఉండేవి ఇవి 7 సీక్రెట్ ప్లానెట్స్ ఇవే ఉన్నా, బట్ ఒక్కొక్కడికి ఒక్కొక్క లెవెల్లో వాటి ప్రాబ్లమ్స్ కానీ వాటి యొక్క విషయాలు కానీ వాటి యొక్క లెసన్స్ కానీ వాటి నుంచి అందేటువంటి ఆశీస్సులు కానీ ఇవన్నీ లెవెల్ వాడి మానవుడి యొక్క లెవెల్ని బట్టి అది ఉంటూ ఉంటుంది. అందరికీ ఒకటే లెవెల్లో ఉంటుంది అన్నట్టు లెక్కలు వేయడం మాత్రం చేయకూడదు మన ఆస్ట్రాలజికల్గా ఉన్నాం. వీడికి ఈ అంటే వీడికి అందేటువంటి లెవెల్ వేరు, వాడికి ఇచ్చేటువంటి లెవెల్ వేరు. అది వాళ్ళు ఫస్ట్ మనం బాగా అవగాహన చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే సేన్ అంటే నీకు ఉద్యోగం తీసాడు లేదా ఇలా ప్రతి వాడిది లెక్క వేస్తుంటాం మనం, అలా లెక్క వేస్తే మనం ఇబ్బంది పడతాం. చేంజ్ విత్ ఈక్వల్ స్టడీనెస్ ఫర్ దిస్ ఇట్ ఈస్ కాన్సిక్వెంట్లీ ఎసెన్షియల్ దట్ ద మోడర్న్ ఆస్ట్రాలజర్ బిగిన్ టు స్టడీ ద పాయింట్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ప్రేయర్ టు ద కాస్ట్ హీ మస్ట్ అసర్టైన్ ద హీ మస్ట్ అసర్టైన్ హిస్ అప్రోచ్ హిస్ అప్రాక్సిమేట్ ప్లేస్ అపాన్ ది పాత్ ఆఫ్ ఎవల్యూషన్ టు దిస్ అండ్ ద స్టడీ ఆఫ్ ద రేస్ ఈస్ మోస్ట్ నెసరీ త్రూ అన్ ఇన్వెస్టిగేషన్ యాజ్ టు క్వాలిటీ అండ్ క్యారెక్టర్స్ అండ్ లైఫ్ ఆబ్జెక్టివ్స్. వాడి రే ఏమిటి, వాడి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మీరు అక్కడ తెలిసిపోతాయి. ఆస్ట్రాలజర్స్ విల్ ఇవెన్చువల్లీ బి ఏబుల్ టు క్యాస్ట్ ది హారోస్కోప్ ఆఫ్ సోల్ విచ్ ఈస్ సెన్సిటివ్ టు డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఫోర్సెస్ టు దోస్ కంట్రోలింగ్ ది పర్సనాలిటీ లైఫ్. డిఫరెంట్ ఇది సోల్ యొక్క కాస్టింగ్ ఆఫ్ హారోస్కోప్ ఇస్ డిఫరెంట్, ఎందుకంటే సోల్ లెవెల్లో వీడికి టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వేరు, పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి టీచర్స్ వేరు వీడికి. సో ఈ రెండు హారోస్కోప్స్ వేసుకోవాలి. ద డిసైపర్ అండ్ ద ఇనిషియేట్ రెస్పాండ్ డిస్టింక్టివ్లీ టు ద ఇన్కమింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ దేర్ రెస్పాన్స్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది అన్డెవలప్డ్ మ్యాన్ ఆర్ ది సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. దిస్ విల్ హ్యావ్ టు బి రికగ్నైజ్డ్ దోస్ హూ లివ్ బిలో ది డయాఫ్రమ్ అండ్ హూ రియాక్ట్ టు ద ఇన్కమింగ్ ఎనర్జీస్ ఫర్ ద మీడియం ఆఫ్ ది లోయర్ సెంటర్స్ విల్ హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్
to that the disciple and the initiate. It will require a different mode of interpretation. I have referred to this before and would remind you of some of the points which I made. సో ఒక సాధకుడును ఒక దీని ఇనిషియేట్ లెవెల్లో ఉంటుంది వాడికి వేసేటువంటి కాస్టింగ్ ఆఫ్ హారోస్కోప్ ఇస్ డిఫరెంట్. ఒక అన్డెవలప్డ్ మ్యాన్కి ఒక యావరేజ్ మ్యాన్కి వేసేటువంటి హారోస్కోప్ ఇస్ డిఫరెంట్. రెండు డిఫర్ అయిపోతాయి టోటల్. అందు నుంచి రెండింటికి ఒకటే టైప్ ఆఫ్ ఇది చేసుకోకండి. ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. నెంబర్ వన్ ఇస్ డిసైబుల్స్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైబుల్షిప్ ఆర్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెర్క్యూరీ అండ్ సాటర్న్, వన్ బ్రింగింగ్ ఇల్యూమినేషన్ అండ్ ది అదర్ ఆఫరింగ్ ఆపర్చునిటీ. డిసైబుల్గా ఉంటుంది వాడికి ప్రధానంగా పాత్ ఆఫ్ డిసైబుల్షిప్లో మెర్క్యూరీ సాటర్న్ ఈ రెండు గ్రహాలు ఎక్కువగా మీరు స్టడీ చేయండి వాడికి బాగా. అంటే చాలా హయ్యర్ ఆస్ట్రాలజీ ఇది. మామూలు వాళ్ళు చూసేటువంటి పాయింట్స్ ఇక్కడ దొరకవు వాడికి. ఒక సాధకుడు ఒక చక్కగా ఉండేటువంటి వాడు వాడు మెర్క్యూరీను సాటర్న్ చూడండి జాగ్రత్తగా. సాటర్న్ ఏం చేస్తుందంటే సాటర్న్ అనేటువంటి వీడికి న్యూ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఇస్తుంటుంది. మెర్క్యూరీ వీడికి చక్కగా ఇల్యూమినేషన్ జ్ఞానము ఇదంతా కూడా చక్కగా అందిస్తుంటుంది. వన్ బ్రింగింగ్ ఇల్యూమినేషన్ అండ్ ది అదర్ ఆఫరింగ్ ఆపర్చునిటీ. ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుంటుంది. అసలే ఇదేదో కథ చెప్తాడు సార్ వీడికి. అంటే వీడికి అప్పటిదాకా చేస్తున్నటువంటి విషయాల నుంచి ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది, ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది. ఉదాహరణకు వీడు మందులు ఇస్తున్నాడు అనుకో, లేదా పలానా ఊర్లో మందులు ఇస్తున్నాడు, వైద్య సేవ చేస్తున్నాడు, పలానా ఆశ్రమమే వైద్యాలయం, లేదంటే మా ఊర్లో కూడా వచ్చి వైద్యాలయం ప్రారంభిస్తారా? ఇక్కడ మందులు వేయడానికి ఆదివారం కూర్చుంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం అయిపోతుంది, వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇవ్వాలి అని వాడు యాక్సెప్ట్ చేస్తాడు. వాళ్ళ ఊర్లో కూడా వెళ్ళి మందులు ఇస్తాడు. ఏమండి నేను ఆదివారం నాడు సాయంత్రం వచ్చి మంది ఇస్తానండి అంట. సరే సార్ మీరు ఎప్పుడు వచ్చి ఇచ్చినా పర్వాలేదు, మా ఊర్లో కూడా మీరు వచ్చి వైద్య సేవ చేయండి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వీడూరులో చేసుకుంటే మధ్యాహ్నం వెళ్ళి అక్కడ చేస్తాడు. ఇంకొకటి వచ్చి ఇంకొకటి ఏదో అడుగుతాడు. సో దట్ ఈస్ హౌ ది సాటర్ లిఫ్ట్స్ హిమ్ ఫ్రమ్ వన్ ప్లేన్ టు ద నెక్స్ట్ ప్లేన్. అది చేస్తుంటుంది. వీడు ఎంతగా లిఫ్ట్ అప్ అవుతుంటాడో మెర్క్యూరీ వీడికి అంతగా ఇల్యూమినేషన్ అంటుండేది అందిస్తుంది. హయ్యర్ పాయింట్స్ అంటుండేది వీడికి అలా అందిస్తుంటాడు మెర్క్యూరీ వాడు. సాటర్న్ అనేటువంటి వాడు ఇలా ఆపర్చునిటీస్ ఇస్తుంటాడు. నేను ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడమే కష్టం, వెళ్ళి అక్కడ ప్రతి పేషెంట్ని స్టడీ చేయాలి వీడు. ఊరినే మందీయడం అంటే ఏదో అంటే అలాంటి కదా, ఏదో పలానా వస్తువులు అందరికీ పంచడం, ఏదో ఫుడ్ ప్యాకెట్స్ పంచడం అలాంటిది కాదు. మందివడం అంటే చాలా వాడు వాడు ఏ పేషెంట్ ఏంటి అనేటువంటి చూసుకోవాలి చాలా. ఎందుకంటే వీడి దగ్గర మందు తీసుకుని వెళ్ళిన తర్వాత వారి తర్వాత వాడు గుండె నొప్పి వచ్చినప్పుడు పోయాడండి అని అన్నారనుకోండి, అంటే వీడు మందు వలన పోలేదు అంతవరకు గ్యారంటీ నేను. బట్ వీటి జాగ్రత్తగా కేస్ టేకింగ్ తీసుకుని ఉంటే వాడు గుండె నొప్పి రాకుండా వీడు కొంతమైన మందు వేసి కొంతైనా కాపాడు ఉండేవాడు కదా. లేదా గుండె నొప్పి వచ్చినా వీడు వీడు వేసినటువంటి మందు వల్ల వీడు నెమ్మదిగా హాస్పిటల్కి వెళ్ళేంతరూ వాడు రక్షింపడి హాస్పిటల్లో వాడు ట్రీట్మెంట్ పొందేటువంటి వైద్యం వీడు చేయగలిగేటటువంటి వాడు. మరి ఈ తప్పు చేయడం వలన వీడికి ఇదవుతుంది అంటే ఒక పేషెంట్ మనం డీల్ చేస్తున్నట్టు ఇది ఎలాగో ఇట్ ఇస్ ఆల్ సాటర్న్ వర్క్ వన్ వర్డ్. సో సాటర్న్ అంటుంటే ఒక ఆపర్చునిటీస్ అంటుంటే అలా ఇస్తుంటుంది. మెర్క్యూరీ అంటుంటే ఇల్యూమినేషన్ అంటుంటే ప్రసాదిస్తుంది. అది ఒక డిసైపుల్గా ఉంటుంటాడు. నెంబర్ టూ, ఎట్ ద సీరియస్ ఇనిషియేషన్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్లానెట్స్ ఎఫెక్ట్స్ ద క్యాండిడేట్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ దాన్ ఎర్లియర్. సైక్లికల్లీ ద ఎనర్జీస్ ఫ్రమ్ ది కాన్స్టలేషన్ పోర్ టు ద ప్లానెటరీ సెంటర్స్. ఫ్రమ్ ది కాన్స్టలేషన్స్, కాన్స్టలేషన్స్ నుంచి ఎనర్జీస్ అంటే ప్లానెట్స్ ద్వారా అలా అందుతుంటే వర్షం పడుతుంటాయి. అంటే ప్లానెటరీ ఆస్పెక్ట్ పనిచేయడం కన్నా కాన్స్టలేషన్స్ ఆస్పెక్ట్ ఎక్కువ పనిచేస్తుంది. ఈ విషయం మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ. అది అది ఒక్కొక్క లెవెల్లో ఎలా ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్తున్నారు. ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్లో ఎలా వీడి మీద ఈ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే ఒక టీచర్ గారు ఫస్ట్ క్లాస్ వాడికి ఎలా పాఠం ఉంటుంది, ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన వాడికి పాఠం ఎలా ఉంటుంది, అంటే వాటి లెవెల్ని బట్టి వీడు పాఠం అంటుంది స్టార్టింగ్ అలా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ వాడికి ఏ ఫర్ యాపిల్ నేర్పుతుంది, ఫిఫ్త్ క్లాస్ వాడికి అదే బాటనీ టీచర్ అయితే అసలు ప్లాంట్ సీడ్ ఇవి ఎలా ఫామ్ అవుతుంది ఏంటి ఆర్ఎస్ అని చెప్తుంటుంది. టెన్త్ క్లాస్ వాడికి వెళ్ళాడు వాడికి చెప్పేటువంటి పాఠం లేదు. అది అలా అదే నుంచి ఇక్కడ అట్ ద ఫస్ట్ ఇనిషియేషన్ ద డిసైపుల్ హ్యాస్ టు కంటెండ్ విత్ ది క్రిస్టలైజింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ఫోర్సెస్ ఆఫ్ వల్కాన్ అండ్ ప్లూటో. వల్కాన్ అండ్ ప్లూటో నుంచి వచ్చేటువంటి డిస్ట్రాయింగ్ ఫోర్సెస్కి వీడు చక్కగా తట్టుకుని నిలబడగలిగేటువంటి సాధన అంటుంది. అంత కూడా ఫస్ట్ ఇనిషియేషన్లో ఇస్తారు. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వల్కాన్ రీచెస్ టు ద వెరీ డెప్త్స్ ఆఫ్ హిస్ నేచర్ వైల్ ప్లూటో డ్రాగ్స్ టు ద సర్ఫేస్ అండ్ డెస్ట్రాయ్స్ ఆల్ దట్ హిండర్స్ ఇన్ దీస్ లోవర్ రీజియన్స్. వల్కాన్ అనేటువంటిది ఏం చేస్తుంది, డెప్త్స్ ఆఫ్ హిస్ నేచర్ రీచెస్ టు ద వెరీ డెప్త్స్ ఆఫ్ హిస్ నేచర్. లోపల ఎక్కడో ఉంటుందండి కోపం అన్నట్టు, దాన్ని తీసి బయటకు లాగుతుంది వల్కాన్ అన్నట్టు. ఇది ఏం చేస్తాడు,
మామూలుగా చక్కగా బాగా చదువుకున్నటువంటి వీడు. ఎవడో వచ్చేదో బాగా తెలుసు వీడు లోపల అప్పటిదాకా వీడినారు, వీడు చాలా ఇదిగా ఉండేవాడు అండి, వీడేంటి ఇలా చేశాడు అంటుండే వీడు అలా చేస్తున్నాడు. వల్కాన్ వల్కాన్ అంటే ఏంటి, లోపల దాగి ఉన్నటువంటి అగ్నిపర్వతం వల్కాను అంటే చేసే వల్కాన్ అంటే అలా లోపల ఉంటుంది అనమాట. అది లోపల ఉన్నటువంటి అన్ని కూడా బయటకు తీసేసేటటువంటి అంతా కూడా వల్కాన్ చేసేటువంటిది, తీయబడినటువంటి అన్ని కూడా డెస్ట్రాయ్ చేసేసి అది వాటిలో భూస్థాపితం చేసేటటువంటి కార్యక్రమం అంతా కూడా ఏముడిది. ద ఎంట్రన్స్ ఆఫ్ వల్కాన్ రీచెస్ టు ద వెరీ డెప్త్స్ ఆఫ్ ఇట్స్ నేచర్ బట్ ప్లూటో డ్రాగ్స్ టు ద సర్ఫేస్ అండ్ డెస్ట్రాయ్స్ ఆల్ దట్ హిండర్స్ ఇన్ దీస్ లోవర్ రీజన్స్. వాళ్ళు ఉండకూడనటువంటి చాలా ఉంటుంటాయి కదా గుణాలు, లోపల డిజైర్స్ చాలా ఉంటాయి. వీడు ఫుడ్ మీద డిజైర్ ఉంటుంది, వ్యక్తుల మీద డిజైర్స్ ఉంటాయి, వస్తువుల మీద డిజైర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వల్కాన్. లేదు వల్కాన్ అంటే ఫైర్ ఆస్పెక్ట్, ఫైర్ ఆస్పెక్ట్ అంటే డిజైర్ ఆస్పెక్ట్, అవన్నీ కూడా పైకి వస్తుంటాయి, అవన్నీ వీడి దగ్గరికి అందినట్టుగా అందుతుంటుంది. అందినది ప్లూటో ఏం చేస్తారు, పూర్తిగా తీసేసి నేలమట్టం చేసేస్తారు అనమాట. ఇది నీది కాదు, ఫస్ట్ ఇనిషియేషన్ ఇచ్చేటువంటిది అది మనకు చాలా. ఏదైతే నీది అని అనుకుంటున్నావో అది నీది కాదు అంటే టీచింగ్ ఇచ్చేటువంటి వాడు ప్లూటో. సో ఫస్ట్ సాధకుడికి ఇవన్నీ నావి, వీళ్ళందరూ నా వాళ్ళు అన్నటువంటి టీచింగ్ వాడు చాలా అవసరం. వాడు చాలా అనుకుంటాడు ఇదంతా నా వాళ్ళు, ఇదంతా నా సామ్రాజ్యం, నా ఆశ్రమం, ఇది ఒక స్వామీజీకి ఉండేటువంటి భావం ఏంటంటే ఇది నా ఆశ్రమం, ఈ ఆశ్రమాన్ని ఎలా అయినా డెవలప్ చేయాలి. అదే ఒక ఇండివిజువల్ సాంసారికుడికి అయితే ఇది నా ఇల్లు, ఇంకో వీరైతే ఇంకో 2 ఇళ్ళు కట్టాలి, ఇలాంటి భావములు ఇలాంటివన్నీ ఇది చేస్తుంటారు. ఇలాంటి వాటన్నిటి నుంచి వాడికి టీచింగ్ కావాలి. ఏమని కావాలంటే ఏమి వాడివైతే అనుకుంటున్నాడో అది వాడికి కాదు అంటే టీచింగ్ వాడికి అవసరం. లేకపోతే ఇవన్నీ వాడు అనుకుంటున్నారు కదా, అందు నుంచి ఇవన్నీ నీవు కాదు అంటే టీచింగ్ ఇచ్చేటువంటి వాడు లోపల ఉంటుంది డిజైర్ అంటే అది పైకి ఇలా తీసుకొస్తారు, తీసుకొచ్చినటువంటి దాన్ని భూస్థాపితం చేసేస్తుంటాడు ఫ్రూట్ వాడు. అది వాడి నుంచి అలా చేతుల నుంచి అలా లాగేసుకుంటాడు. ఇదేంటి నాది, నా చేతుల నుంచి నువ్వు లాగేసుకుంటా ఏంటంటే అవును నీ చేతుల నుంచి నీదంటే ఏంటి నాది అంటే వాడు వచ్చేవాడు వచ్చి దొంగో ఎవడో వస్తాడు, ఆఫీసరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరో లేదా ఎవడో వస్తాడు వీడి దగ్గరికి, మొత్తం వీడి దగ్గర ఉన్నదంతా కూడా ఇలా తీసేసుకుంటాడు ఫ్రూటో అంతే సింపుల్. సో ఏదైతే వీడిది అనుకుంటున్నాడో అది వీడిది కాదు అంటే ఫస్ట్ ఇనిషియేషన్ చెప్పారు. దాని గురించి వల్కాన్ అండ్ ప్లూటో ఆర్ ది ఫస్ట్ ఇనిషియేషన్ స్టేజ్లో చెప్పారు వీళ్ళిద్దరిని. ఎట్ ది సెకండ్ ఇనిషియేషన్ ద క్యాండిడేట్ కమ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 ప్లానెట్స్ నెప్ట్యూన్, వేనస్ అండ్ జూపిటర్. ద 3 సెంటర్స్ సోలార్ ప్లెక్సస్, హార్ట్ అండ్ థ్రోట్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. సోలార్ మణిపూరకం, అనాహతం, తర్వాత విశుద్ధి, వీటికి నెప్ట్యూన్, వేనస్ అండ్ జూపిటర్. నెప్ట్యూన్, వేనస్, జూపిటర్ ఇవి చాలా అంటే వీడిని చక్కగా సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్లో వీడికి నెప్ట్యూన్ అంటే గాంధర్వ గానం, నెప్ట్యూన్ గురించి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. చాలా రహస్యాలు ఇచ్చారు మాస్టర్ గారు నెప్ట్యూన్ గురించి. సో గోలోకము, నెప్ట్యూను, అందులో మాస్టర్ గారు అక్కడ ఏమని రాస్తారంటే వాసుదేవుడు ఇంకా ఆయన పూర్తిగా ఆయన ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చాడో అక్కడికి ఇంకా చేరలేదు అన్నాడు అని రాస్తారు మాస్టర్ గారు నెప్ట్యూన్ గురించి రాస్తారు. వాసుదేవుడు భూమి మీద పుట్టడానికి ఆయన ఏ లోకాల్లో నుంచి అయితే దిగి వచ్చాడో, ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చాడో అక్కడికి ఇంకా చేరలేదు వాసుదేవుడు. అంటే అలా ఉండి వాసుదేవుడు జీవులను అందరినీ కూడా అలా రక్షిస్తున్నాడు. స్టిల్ హీ హాజ్ నాట్ రీచ్డ్ ది అబోర్డ్ అని అంటారు. నెప్ట్యూన్ గురించి చాలా రహస్యాలు ఇస్తారు అక్కడ. సో నెప్ట్యూన్ ఒకటి, వీనస్ ఒకటి, జూపిటర్ ఒకటి, ఇవన్నీ కూడా సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్లో ఈ 3 ప్లానెట్స్ ఎక్కువగా వీడిని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాయి వీడికి. సో అందుగురించి ఆస్ట్రాలజర్గా ఉండడం అంటే ఏదో ఊరిని ఎదుటి వాడు వచ్చిన వాడికి ఏదో నేను చెప్పి పంపించేశానా లేదా పది ఈ ఈ ఆస్ట్రాలజీ మనకు వద్దు అసలు, అది ఆ టైప్ ఆఫ్ లోకి వెళ్ళదు మీరు అసలు. నెప్ట్యూను, జూపిటరు, వీనస్ ఈ 3 ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేటువంటి చూడండి. లేదా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు వీడి మీద ఏ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేస్తున్నాయి అన్నట్టు చూడండి, అది అవగాహన చేసుకోవడం ప్రయత్నం. కొంచెం ఆస్ట్రాలజీ స్టడీ చేయండి చాలా. ఒకసారి మనకి దానికి రుచి అందిందంటే మీరు ఆస్ట్రాలజీ మొదలు అంత అద్భుతమైనటువంటి విషయం ఆస్ట్రాలజీలో ఉంటుంది. చూడ మీద ఏ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ వీటి మీద పనిచేస్తున్నాయి. వీనస్ ఉంటే వాడు చాలా వాడు వేసుకున్నటువంటి బట్ట బొట్టు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది, చాలా ప్రసన్నంగా ఉంటుంది, అమ్మవారు ఎలా ఉంటారు అలా ఉంటుంది అంటే వాడికి అలా ఉంటాడు. వాడు జూపిటర్ అనేటువంటి వాడు వాడికి చాలా అంటే వాడిలో ఒక ప్రసన్నత్వము, ఒక నిండుదనము ఇవన్నీ ఇచ్చేటువంటి జూపిటర్. సో ఇవన్నీ వీడు చక్కగా అందుతుంటాయి. నెప్ట్యూన్ అంటే కనుక పైలోకాలతో చక్కటి వీడు అనుసంధానం ఏర్పడి ఉంటుంది, ఆ రకంగా వీడి జీవితం అంటుండేది సాగుతూ ఉంటుంది.
అంటే వాడి జీవితంలో ఎక్కడ కూడా ఈ లోడ్ అనేటువంటిది ఉండదు. నార్మల్ లోడ్ అనేటువంటిది అంటే ఏదన్నా లోడ్ ఫీల్ అయ్యేటువంటి వాడి విషయం కాదు. ఏది ఉన్నా లేకపోయినా లోడ్ భావం అనేటువంటిది వీడికి ఉండదు. ఏది కూడా వీడికి అందనటువంటి ఏది ఉండదు. చక్కగా జూపిటర్ అంటుంటుంది అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది వాడికి. లైఫ్ లో ఏది ఎప్పుడు అవసరం అది వాడికి అలా అందుతుంటుంది. వీనస్ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చక్కగా అందివబడినప్పుడు చక్కగా వీడికి చోట్లు అంటే ప్రకృతితో వీడికి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. ఈ రెండు ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ తో పాటు పైన నెప్ట్యూన్ తోటి వీటికి అనుసంధానం చెందినప్పుడు దైవత్వము దివ్యత్వము తోటి వీటికి చక్కగా అనుసంధానం ఏర్పడి వీటి లైఫ్ అంటే సాగుతుంది. ఈ 3 ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రధానంగా ఉంటుంటుంది. అందుగురించి వాడి జీవితంలో మీరు ఎక్కువగా మీరు చూస్తే వాడికి అంటే లైఫ్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చక్కగా వాడికి ఒక చక్కటి విధానంగా ఉంటుంటుంది. ఏది కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. చాలా హాయిగా ఉంటుంటుంది వాడి లైఫ్. హాయ్ అంటే మనం చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా వాడికి సహజ సిద్ధంగా ఉండిపోతాయి అంటే వేరే ఏమి ఏం లేదు. అది సెకండ్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడి యొక్క వీనస్ జుపిటర్ నెప్ట్యూన్ అదే వాడి చక్రాసికి వచ్చేందుకు మీరు చేస్తున్నాడు. మీరు మణిపూరకం ఉంటుంది, అనాహతం ఉంటుంది, విశ్వృద్ధి ఉంటుంది. వాక్ చాలా బాగుంటుంది, చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా ప్రసన్నంగా మాట్లాడతాడు. ఒకటి మాట్లాడి ఒకటిగా ఉండదు. అంటే వాడు ప్రవచనం చెప్పినా వాడు మీతోటి ఫోన్ చేసి మాట్లాడినా వేరే వాడిని దూషించడం ఉండదు. అది బాగా గుర్తుపెట్టేసుకో. శుద్ధి చక్రం చక్కగా సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్ లో చక్కగా ఇదిగా ఉన్నటువంటి వాడు అప్పుడే ఎనర్జీ శుద్ధి చక్రంకి వెళుతున్నప్పుడు వాడు వాక్కు పరుషంగా వస్తుంటుంది. విద్యుత్ చక్రంలో ఎనర్జీస్ స్టెబిలైజ్ అయిపోయినటువంటి వాడికి వాక్ చాలా ప్రసన్నంగా వస్తుంది. ఆ మాత్రం చేత కదా రోజు పొద్దున్న లేచి ప్రేయర్ చేయడానికి లేచి ప్రేయర్ చేయి ఏంటి ఏమనుకుంటారు. ఇలాంటి వాక్కు అప్పుడే విద్యుత్ చక్రంలోకి ఎనర్జీస్ వస్తున్న వాడికి వస్తుంటున్నారు. ఇక్కడ నువ్వు ప్రేయర్ చేయనైనా చక్కగా నీ ఆరోగ్యం బాగుపడుతుంది వీడు చెప్పాడు. ఎదుటి వాడికి ప్రేయర్ చేయాలనిపిస్తుంది పొద్దున సాయంత్రం. అప్పటిదాకా చేయనటువంటి వాడు కూడా లేచి ప్రేయర్ చేస్తాడు. సో విద్యుత్ చక్రంలో ఎనర్జీస్ స్టెబిలైజ్ అయిపోయి ఉన్నటువంటి వాడి వాక్ చాలా ప్రసన్నంగా ఉంటుంది. అంటే ఎలా చెప్తే ఎదుటివాడిలో హత్తుకుపోయి పాతుకుపోయి వాడు ఆచరణలోకి దిగుతాడో ఆ విధమైనటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాక్గా వీడు దొరుకుతుంటుంది. వీడి మాట ఎవడి మాట విన్నటువంటి వాడు వీడి మాట విన్నట్టు వాడు పని చేయడం మొదలుపెట్టాడు. ఇదనమాట ఆ విసుడి చక్రంలో ఉన్నటువంటి వాక్ అంత అంటే అప్పుడే పదునుగా ఉన్నటువంటిది ఎవడి మీద పడితే వాడి మీద విసుగు చిరాకులు చూపిస్తుంటుంది. అనాథంతో అనుసంధానం చెందినటువంటి వాక్ చాలా ప్రేమపూర్వకం చాలా పవిత్రమయంగా వస్తుంటుంది. అది విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి వాక్. దాన్ని అనాథం విశుద్ధి మణిపూరకం మూడింటిది చక్కగా నెప్ట్యూను జూపిటరు వేనస్ వీటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఈ రకంగా సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు ఉంటాయి. ఎట్ ద థర్డ్ ఇనిషియేషన్ ద మూన్ వేలింగ్ ఏ హిడెన్ ప్లానెట్ అండ్ మార్స్ బ్రింగ్ అబౌట్ ఏ ఫియర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ బట్ ఎట్ ద ఎండ్ బట్ ద ఎండ్ ద మ్యాన్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్. చాలా థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మూన్ ద్వారా ఒక వేలింగ్ ఏ ప్లానెట్ అంటే వేరే ప్లానెట్ మూన్ ద్వారా ఒకటి పనిచేస్తుంది. ఆ రహస్యాలు మన భవిష్యత్తులో చెప్తారు, అప్పుడే చెప్పుకుందాం. మనం ఇప్పుడు మనం ఏదో ఊహించి చెప్పుకోవడం కన్నా అది అవుతుంది. మూన్ అనేటువంటి ప్లానెట్ ద్వారా వేరే ఒక ప్లానెట్ పనిచేస్తుంది. ఆ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్సెస్ థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి మూన్ ద్వారా అందుతూ ఉంటాయి. అది నుంచి మూన్ని చక్కగా వీడు సాధన అంటే పూర్ణిమ నాడు ఇవన్నీ చక్కగా చేసుకోవడం. తర్వాత మార్స్ బ్రింగ్ అబౌట్ ఏ ఫియర్ఫుల్ కాన్ఫ్లిక్ట్. మార్స్ వీడికి ఒక చక్కటి ఇది ఇస్తుంటుంది. మార్స్ వల్ల ఏమవుతుందంటే వీడికి ఒక ఫియర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ అంటుండదు. అంటే వీడి సాధన అంటే దానిలో ఉన్నటువంటి వాడికి మార్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటుండదు ఉంటుండటం చేత మార్స్ అంటే మనకు కొంత అవగాహన ఉంది కూడా ఎక్కువ వివరం చెప్పుకోవచ్చు. బట్ అట్ ద ఎండ్ మ్యాన్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ పర్సనాలిటీ కంట్రోల్. ఈ ఫియర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ నుంచి ఈ మూన్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఎలా ఉంటుందంటే ఏదో కాసేపు పూర్ణిమ కాసేపు అమావాస్య ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ వీడి మీకు కొంత పనిచేస్తాడు. కాసేపు బాగుంది అంటుంటాడు, కాసేపు బాగాలేదు అంటుంటాడు, ఇలాంటిది ఏదో పనిచేస్తాడు. ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఫియర్ఫుల్ అంటే ఒక పర్సనాలిటీ లెవెల్ నుంచి అంటే పర్సనాలిటీ అంటే ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ ఈ మూడిటి లెవెల్స్ నుంచి వీడు అప్లిఫ్ట్ అయ్యేటువంటి సాధనంతో కూడా థర్డ్ ఇనిషియేషన్లో వీడికి మూన్ అండ్ మార్స్ ద్వారా అందుతుంది. అది గుర్తుపెట్టుకోండి అన్నారు. తర్వాత అట్ ద ఫోర్త్ ఇనిషియేషన్ మెర్క్యూరీ అండ్ సాటర్న్ అగైన్ బ్రింగ్ అబౌట్ గ్రేట్ చేంజెస్ అండ్ యూనిక్ రెవల్యూషన్ బట్ దేర్ ఇఫెక్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ టు ద ఎర్లియర్ ఎక్స్పీరియన్స్. మెర్క్యూరీ అండ్ సాటర్న్ సో ఇక్కడ మెర్క్యూరీ అండ్ సాటర్న్ ఇచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అట్ ద ఫోర్త్ ఇనిషియేషన్ ఇస్ డిఫరెంట్. సాటర్న్ ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్లో వీడికి ఇచ్చేటువంటి హయ్యర్ విషయం అంతా కూడా ఉంటుంది. అలాగే మెర్క్యూరీ కూడా వీడికి
హయ్యర్ విజ్డమ్ అంటుండేది అందించేటువంటిది మెర్క్యూరీ. దాన్ని అపోలోగా చెప్తారు మనకి, మెర్క్యూరీని. ద సెవెన్ స్ట్రింగెడ్ లయర్ ఆఫ్ అపోలో హీస్ మెర్క్యూరీ అంటారు. సో మెర్క్యూరీ అండ్ సాటర్న్ అగైన్ బ్రింగ్ అబౌట్ గ్రేట్ చేంజెస్ అండ్ యూనిక్ రెవల్యూషన్, బట్ దేర్ ఇఫెక్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ టు ద ఎర్లియర్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంతకు ముందు వీటికి లోపు మెర్క్యూరీ పనిచేయడం వేరు, ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడికి మెర్క్యూరీ పనిచేయడం వేరు. ఇంతకుముందు అంటే మెర్క్యూరీ అంటే మీకు నారదుల వారు అదే మీరు తీసుకోవచ్చు ఈ లెవెల్లో. సో ఆ లెవెల్లో వీడికి హయ్యర్ భగవంతుడితో వీడికి అంటే ఒక వేదవ్యాసుల వారికి ఇనిషియేషన్ ఇచ్చేటువంటి లెవెల్స్ అలాంటివి అంతా కూడా ఈ ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్కి సంబంధించినవిగా మీరు స్వీకరించవచ్చు. అట్ ద ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఇనిషియేషన్ యురేనస్ అండ్ జూపిటర్ ఎపియర్ అండ్ ప్రొడ్యూస్ ఏ బెనిఫిషియంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది టొటాలిటీ ఆఫ్ ఎనర్జీస్ ఫౌండ్ ఇన్ ద ఇనిషియేట్స్ ఎక్విప్మెంట్. వెన్ దిస్ రీఆర్గనైజేషన్ ఈస్ కంప్లీట్, ద ఇనిషియేట్ కెన్ దెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఆఫ్ ద వేల్ అండ్ దెన్ కెన్ ట్రూలీ లివ్. ఆఫ్ ద వేల్ అండ్ దెన్ కెన్ ట్రూలీ లివ్. యురేనస్ జూపిటర్, యురేనస్ జూపిటర్ అంటే మన అక్వేరియస్ కరెక్ట్గా కుంభరాశి మాస్టర్ సివి యోగా అంటే చాలా హయ్యెస్ట్, మనకు చాలా తక్కువ తెలుసు మాస్టర్ సివి గారి యోగం గురించి నిజంగా చెప్పుకోవాలంటే. సో ఈ ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఇనిషియేషన్ ఇచ్చేటువంటి యురేనస్ అండ్ జూపిటర్ ఎపియర్ అండ్ ప్రొడ్యూస్ ఏ బెనిఫిషియంట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే జూపిటర్ మనకు చెప్పారు కుంభరాశికి, జూపిటర్ చెప్పారు మనకి, యురేనస్ కూడా జూపిటర్ కుంభరాశి సంబంధించినది. సో ఈ రెండు ప్లానెట్స్ వీడికి ఒక బెనిఫిషియంట్ ఆర్గనైజేషన్ అంటే వీడు మృతి అందుగురించి మాస్టర్ స్వీ గారు ఏమిటి, అందరికీ అమరత్వం అందరికీ బ్రహ్మత్వం, అమరత్వం అనే దానికే ఇక్కడ రాశారు ఎస్కేప్ ఫ్రమ్ ఆఫ్ ద వేల్ అండ్ దెన్ కెన్ ట్రూలీ లివ్. వీడు అంటే దేవతుడిగా అవసరం అంటే దేవంతో సంబంధం లేకుండా జీవించగలిగేటువంటి హాస్యాలను కూడా మాస్టర్ స్వీ గారు యోగంలో ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అంతా కూడా ఇదే వాక్యం. ఏ బెనిఫిషియంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది టొటాలిటీ ఆఫ్ ఎనర్జీస్, అంటే ఈ ఎనర్జీస్ అన్నిటి యొక్క సంమిశ్రం, అంటే ది అంటే ది ప్యూరెస్ట్ ది మోస్ట్ కంటెంట్ ది క్వాలిటీ ఆస్పెక్ట్ అన్నిటిది కూడా కుంభరాశిలో ఉంటుంది అనమాట. టోటాలిటీ ఆఫ్ ఎనర్జీస్ ఫౌండ్ ఇన్ ద ఇనిషియేట్స్ ఎక్విప్మెంట్. వెన్ దిస్ రీఆర్గనైజేషన్ ఇస్ కంప్లీట్, ద ఇనిషియేట్ కెన్ దెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఆఫ్ ద వేల్ అండ్ దెన్ కెన్ ట్రూలీ లివ్. ఆల్ దిస్ టైమ్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ సన్ వేలింగ్ ఎ సీక్రెట్ ప్లానెట్ హిదర్ టు అన్నోన్ ఈజ్ స్టడీలీ అండ్ పెర్సిస్టెంట్లీ రీచింగ్ ద మ్యాన్ బయా ది సోలార్ ఏంజల్. ఒక సోలార్ ఏంజల్ ద్వారా సూర్యుడిలో నుంచి ఒక ప్లానెట్, సూర్యుడు ద్వారా ఒక ప్లానెట్ పనిచేస్తుందండి. ఆయన ఎనర్జీస్ అంటే ఇన్ని స్టేజెస్ ఇవన్నీ కూడా దాటి ఇప్పుడు అప్లిఫ్ట్ అవ్వడానికి ఇదంతా కూడా నడుపుతుంది అంటే విషయం. అంటే ఫస్ట్ ఇనిషియేషన్ నుంచి ఇవన్నీ కూడా దాటుకుంటూ వీడిని ఫిఫ్త్ ఇనిషియేషన్ అంటే ఫైనల్ ఇనిషియేషన్ అంటే వీడు క్రాస్ చేసి హయ్యెస్ట్ దానికి తీసుకెళ్లేటువంటిది అంతా కూడా సూర్యుడి ద్వారా అంతర్గా సూర్యుడి యొక్క ఇది పనిచేస్తుంది. అంటే సూర్యుడి ద్వారా ఒక ప్లానెట్ పనిచేస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి వీటి యొక్క రహస్యాలు. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. రేపు మనం ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ అంటే చాలా అద్భుతమైన చాప్టర్ అది చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీషా లో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినా భవంతు, లోకా సమస్త సుఖినా భవంతు, లోకా సమస్త సుఖినా భవంతు. ఓం శాంతి.